ఛానల్ గనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఈ రోజు అయితే చూస్తున్నారు కదండి, ఈ డ్రెస్ ఆల్్రెడీ నేను పర్ల్ షాకర్ చేసినప్పుడు కూడా ఇదే డ్రెస్ వేసుకున్నాను కదా. ఈ డ్రెస్ అనేది నేను ఇప్పుడు 5 డిఫరెంట్ వేస్ లో మనం ఎలా వేసుకోవచ్చు, పాత అనార్కలిస్ ఉంటాయి కదా మన దగ్గర అనార్కలిస్, ఇలా కామన్ గా दुपट्टा वेसकोनी इलागे काकुंडा इंका डिफरेंट डिफरेंट एला चेयोच्चनेदी वीडियो अयिते नेनु चूपिंचबोतुन्नानु. चूस्तुन्नारु कदंडी, इदैते मनकी नार्मल अनार्कली ड्रेस, नेनु चुन्नी तो अयिते पेर अप चेशानु. इप्पुडु नेनु मीकु 5 डिफरेंट स्टाइल्स अयिते चूपिंचबोतुन्नानु. लेट्स गेट स्टार्टेड. ఇప్పుడైతే మనం ఫస్ట్ లుక్ స్టార్ట్ చేద్దామండి. దానికోసం నేనైతే రెడ్ కలర్ శారీ అయితే తీసుకున్నాను. మనం బ్లాక్ కలర్ డ్రెస్ కాబట్టి కొంచెం కాంట్రాస్ట్ కలర్స్ అనేవి వేస్తే చాలా లుక్ అనేది బాగుంటుంది. సెల్ఫ్ కలర్స్ కూడా వేయొచ్చు. మనం నార్మల్గా శారీకి ఫ్రిల్స్ ఎలా అయితే పెడతామో అలా అయితే పెడుతున్నానండి. కాకపోతే కొంచెం సన్నగా పెట్టుకుంటే ఈ లుక్కు అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా అయితే స్టెప్స్ అనేవి నేను ఫస్ట్ పెట్టేస్తున్నాను. చూస్తున్నారు కదండి, స్టెప్స్ అనేవి పెట్టేశానండి. ఇప్పుడు ఒక ఎలాస్టిక్ తీసుకున్నాను. ఆ ఎలాస్టిక్ తీసుకొని మనం నడుముకి సెట్ అయ్యేలాగా సైజ్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా ఒక ఎలాస్టిక్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఫ్రిల్స్ అనేవి పినిసిల్ పెట్టుకొని సెక్యూర్ చేసుకొని రెడీగా ఉంచుకున్నానండి. దాన్ని మనం నార్మల్ శారీకి ఎలా అయితే వేసుకుంటామో అలా అయితే వేసేసుకొని ఒక పిన్ అయితే పెట్టేసుకోండి కదలకుండా. చూస్తున్నారు కదండి, ఇప్పుడు నార్మల్గా మనం శారీకి ఎలా అయితే రౌండ్ తిప్పుతామో అలాగే తీసుకోవాలి. బ్యాక్ నుంచి తీసుకొని ఫస్ట్ మనకి కట్టు చెంగు ఉంటుంది కదండి, అక్కడి నుంచి కూడా మనం కుచ్చిళ్ళు ఎలా అయితే పోసుకుంటామో అలా, మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో ఫ్రిల్స్ అనేవి మొత్తం అంతా శారీ చివరి దాకా కూడా మనం ఇలా అయితే వేసేసుకోవాలండి. నాకైతే శారీ లోపల కొంచెం 1 మీటర్ దాకా ప్లెయిన్ వచ్చింది. మీరు కొంచెం డిజైన్ ఉన్నది తీసుకుంటే మీకు ఇంకా లుక్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. అప్పుడు కింద బార్డర్ కూడా వస్తుంది కాబట్టి. ఇలా చూస్తున్నారు కదండి, ఇలా అన్నీ కూడా నేను చివరి దాకా కొంచెం లూజ్ ఉండేలా చూసుకొని మొత్తం అన్నీ కూడా ఇలా స్టెప్స్ అయితే పెట్టేశాను. దీనికి ఒక పిన్నీస్ పెట్టేసుకుందామండి. ఇలా సేఫ్టీ పిన్ పెట్టుకోవడం వల్ల ఇవన్నీ మనకి కదలకుండా ఎలా ఉన్నవి అలావే ఉంటాయి. వీటిని ఆల్రెడీ నేను ఎలాస్టిక్ అనేది నడుముకు పెట్టేశాను కదండి, ఆ ఎలాస్టిక్లో దీన్ని మనం బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్న విధంగా ఇలా అయితే పెట్టేసేయాలన్నమాట ఎలాస్టిక్ లోపలికి. చూసారు కదండి, ఇప్పుడైతే నేను ఎలాస్టిక్లోకి అయితే వెనకాల స్టెప్స్ అవి పెట్టేశాను. అలా అయితే మనం స్టెప్స్ అనేవి లోపల ఎలాస్టిక్లో పెట్టాలన్నమాట. చూస్తున్నారు కదా లుక్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని కొంచెం మనం ట్రెడిషనల్గా మార్చుకోవడం కోసం దీంట్లో నేను ఒక హారం వేసుకుంటున్నానండి. హారం వేసుకొని నడుముకైతే వడ్డానం పెట్టేస్తాను. చూస్తున్నారు కదా, ఇలా హారం వేసుకున్నాను. మీరు ఇలా ఏదైనా ఫాలింగ్ శారీ టైప్ది కూడా వేసుకున్నారనుకోండి, ట్రెండీగా కూడా మనం నడుముకి ఇప్పుడు బెల్ట్స్ వస్తున్నాయి కదా, ట్రెండీ బెల్ట్స్ వస్తున్నాయి, నెక్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ట్రెండీవి వస్తున్నాయి కాబట్టి అలా కూడా సెట్ చేసుకోవచ్చు. నేనైతే ట్రెడిషనల్ సెట్ చేస్తున్నాను కాబట్టి అలా డార్క్ కలర్ అంచు ఉన్న శారీ తీసుకున్నాను. నెక్స్ట్ ఇలా జ్యువెలరీ టెంపుల్ జ్యువెలరీ స్టైల్లో అయితే పెట్టుకున్నాను. మీరు కావాలి అంటే ఫాలింగ్ శారీని ఇలాగే సేమ్ డ్రేప్ చేసుకొని మెడలో నెక్స్ట్ వచ్చేసి వేయిస్టిక్ కూడా ట్రెండీగా అనేది వేసుకోవచ్చు. అలా లుక్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా లూజ్గా ఉంటేనే బాగుంటుందండి. ఇటు సైడ్ కార్నర్లో అయితే చూస్తున్నారు కదా, ఇదైతే ఫస్ట్ లుక్ అన్నమాట. సేమ్ ఇదే లుక్ దీని నుంచి మనం సెకండ్ లుక్ కూడా క్రియేట్ చేయబోతున్నామండి. దానికోసం ఫస్ట్ మనం శారీకి వెనకాల పెట్టుకున్నాం కదా కుచ్చులు, దాంట్లో నుంచి చివర ఎండింగ్ని అయితే తీసుకుంటున్నానండి. నేనైతే ప్లెయిన్ వచ్చింది కదా నా శారీకి. మీరు ఒకవేళ అటు ఇటు ఉన్న బార్డర్ తీసుకున్నట్లయితే ఈ చివరి కార్నర్లో కూడా బార్డర్ వస్తుంది. దానికి చిన్నగా ఫ్రిల్స్ అనేవి పెట్టానండి. ఫ్రిల్స్ అనేవి పెట్టేసి మన పౌచింగ్ ఏదైతే ఉందో దాని లోపల మన ఎలాస్టిక్ ఉంది కదా, ఎలాస్టిక్ లోపలికి కుచ్చిళ్ళు అనేవి పెట్టేస్తున్నాను. చూసారు కదా, ఇది ఒక లుక్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది. బ్యాక్ సైడ్ కూడా చూసినట్లయితే ఇటు అటు టూ సైడ్స్ కూడా మనకి కుచ్చిళ్ళు స్టైల్లో అయితే వస్తాయండి. ఇది మన సెకండ్ లుక్. నెక్స్ట్ వచ్చేసి మనం థర్డ్ లుక్కి అయితే వెళ్ళిపోదామండి. దానికోసం చూస్తున్నారు కదా, నేను ఒక ఓణి తీసుకున్నాను అన్నమాట. ఓణి తీసుకొని దాన్ని ఫస్ట్ నేను మార్వాడి పౌట్ అంటారు కదండి, అలా ఫ్రంట్ నుంచి అయితే వేసుకుంటున్నాను అన్నమాట. నేను ఆల్రెడీ వీటికి ఫ్రిల్స్ అనేవి పెట్టేసి రెడీగా ఉంచుకున్నానండి. వీటిలో ఇప్పుడు వీటిని నేను మార్వాడి పౌట్లా వేసుకొని ఒక పిన్నీస్ అయితే పెట్టేసి సెక్యూర్ అయితే చేసేస్తానండి కదలకుండా. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఫిక్స్ చేసేసాను కదా. ఫిక్స్ చేసేసిన తర్వాత బ్యాక్ సైడ్ మనకి ఇంకో ఎండ్ అయితే ఉంటుంది కదండి, ఆ ఎండ్ని ఇప్పుడైతే మనం తీసుకోవాలన్నమాట. లాస్ట్ ఉన్న కింద ఉన్న ఎండింగ్ నుంచి మనం తీసుకోవాలి.
ఈ ఎండ్ నుంచి తీసుకొని ఇలా ఈ కార్నర్ని మనం నెక్స్ట్ ఇంకొక షోల్డర్ ఉంది కదా, ఒక షోల్డర్ మీద మనం అయితే మార్వాడి పౌట్లా వేసుకున్నాము, ఇంకో షోల్డర్కి దీన్ని పెట్టేసి ఒక పిన్తో అయితే దీన్ని సెక్యూర్ చేసేద్దాం. చూసారు కదా, దీనికి కూడా మనం ట్రెడిషనల్గా ఒక వడ్డానం అయితే పెట్టేస్తున్నాను. చెప్తున్నాను కదండి, ఈ లుక్స్ అన్నిటిని మీరు కావాలి అంటే ట్రెండీగా సెట్ చేసుకోవచ్చు, కావాలంటే ఇలా ట్రెడిషనల్గా కూడా సెట్ చేసుకోవచ్చు సేమ్ లుక్ని. ఇదైతే మన థర్డ్ లుక్. చూసారు కదండి ఎంత బాగుందో, ఒకే అనార్కలిని మనం ఇన్ని డిఫరెంట్ వేస్లో ఇంత స్టైలిష్గా కూడా మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ ఒక్క పిన్ పెట్టేశాను, ఇటు సైడ్ అయితే మనం పళ్ళు వేసుకుంటాం కదా మార్వాడి పళ్ళు, అలా అయితే వేసేసాను. ఇది మన థర్డ్ లుక్. సేమ్ ఇదే ఓణి తీసుకున్నానండి, నార్మల్గా మనం ఎలా అయితే వేసుకుంటామో అలాగే ఓణిలా వేసుకున్నాను. ఇది మన ఫోర్త్ లుక్ అన్నమాట. దీన్ని కూడా ఒక పిన్ అయితే పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత చూసినారు కదా, ఇంకో లాస్ట్ కార్నర్ నుంచి తీసుకొని ఒక చిన్న కుచ్చిలాగా పెట్టేసి ఇది కూడా నేను పెట్టేస్తున్నాను. మనం యూజువల్గా హాఫ్ శారీ కోసం లంగా ఓణిలే కుట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా మన దగ్గర ఏదైనా అనార్కలి ఉన్నట్లయితే దాని మీద కూడా ఇలాగ మనం హాఫ్ శారీ లాగా అయితే సెట్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, దీనికి కూడా నేనైతే ఇలా వడ్డానం అనేది పెట్టేశాను. మీరు చూసినట్లయితే అసలు అది డ్రెస్ అని మీకు అనిపించదు అన్నమాట, హాఫ్ శారీ లాగానే ఉంటుంది. దీన్ని నేను కొంచెం జ్యువెలరీ సేమ్ అదే జ్యువెలరీతో పేరప్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం కొంచెం ట్రెండీగా వేసుకుందామండి. దానికోసం చూస్తున్నారు కదా ఇయర్ రింగ్స్ అలా పెట్టాను, నెక్లో కూడా నెక్ పీస్ అయితే మార్చేసాను. ఇప్పుడు నేను సిల్వర్ కలర్ కట్ వర్క్ ఆర్గంజా దుపట్టాస్ వస్తున్నాయి కదండి, ఆ దుపట్టా అయితే తీసుకున్నానండి. తీసుకొని వీటికి కూడా ఫ్రిల్స్ లాగా అయితే పెట్టేశాను. నేను మార్వాడి పౌట్ ఎలా అయితే వేసుకుంటున్నామో సేమ్ అలాగే వేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడైతే ఇలా వేసేసాను కదండి. వేసిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచి ఇందాక తీసుకున్నట్లుగానే కింద నుంచి లాస్ట్ది అయితే తీసుకుంటున్నానండి. లాస్ట్ కార్నర్ది తీసుకొని దీన్ని వచ్చేసి మనం ఎక్కడైతే పైన ఫ్రిల్స్కి పిన్ పెట్టామో సేమ్ అదే ప్లేస్లో ఒక పిన్ పెట్టి సెక్యూర్ చేసేద్దాం. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత మన బార్డర్స్ అన్నీ కూడా బయటకు వచ్చేలాగా మనం సెట్ చేసుకొని ఇలా ఒక లేస్ తీసుకొని దీంతో నేనైతే ఇలా సెట్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇది ఒక డిఫరెంట్ లుక్ అన్నమాట. ఇలాగా నేను ఆర్గాంజా కట్ వర్క్ దుపట్టాని ఇలా అయితే సెట్ చేశాను ఈ డ్రెస్కి. నెక్స్ట్ ఇదే అండి సేమ్ ఫ్రంట్, ఇందాక ఎలా అయితే పెట్టామో అలాగే పెట్టేసుకొని బ్యాక్ది మనకి ఇంకొక కార్నర్లో బ్యాక్ సైడ్ నుంచి ఒక పిన్ పెట్టుకున్నట్లయితే ఇది కూడా కొంచెం స్టైలిష్గా మనకి లుక్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. దీన్ని కూడా సేమ్ ఇదే బెల్ట్తో నేను దీన్ని ట్రెండీగా కొంచెం మార్చేయబోతున్నాను. చూస్తున్నారు కదా, ఇలాగైతే పెట్టేశాను. బ్యాక్ సైడ్ చూడండి లుక్ ఎంత బాగుందో, చున్నీ అనేది అలా పెట్టడం వల్ల ఇది ఒక డిఫరెంట్ లుక్ అన్నమాట. ప్రతిసారి అనార్కలిని ఒకే బోరింగ్గా వేసుకునే బదులు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో మనం స్టైలింగ్ చేసుకున్నట్లయితే చాలా లుక్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు మనం క్రియేట్ చేయబోయే లుక్కి మళ్ళీ మనకి ఎలాస్టిక్ అయితే కావాలండి. ఎలాస్టిక్ అయితే పెట్టేశాను. ఇది చూస్తున్నారు కదా బాగా లైట్ వెయిట్గా ఉంటుందన్నమాట శారీ జార్జెట్లో. ఇది తీసుకున్నాను, దీన్ని కరెక్ట్గా మనం సెంటర్లో అయితే పట్టుకోవాలన్నమాట. దీని సెంటర్ అనేది మనం కరెక్ట్గా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం దీనికి ఫ్రిల్స్ లాగా చిన్న చిన్నగా ఫ్రిల్స్ అయితే వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, అలా అయితే నేను సెంటర్లో కొంచెం ఫ్రిల్స్ లాగా పెట్టేసి ఒక పిన్ అయితే పెట్టేస్తున్నాను అవి కదలకుండా ఉండడం కోసం. దీన్ని అయితే మెడలో మనం దండ ఎలా అయితే వేసుకుంటామో అలాగే వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తరువాత ఫస్ట్ ఒక కార్నర్ అయితే తీసుకోవాలండి. కార్నర్ తీసుకొని మనం చీర కుచ్చిళ్ళు ఎలా అయితే పోసుకుంటామో అలాగే మొత్తం కుచ్చిళ్ళు అన్నీ వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగ కుచ్చిళ్ళు మరీ చిన్నవి వేసుకోకూడదు, మరీ పెద్దవి వేసుకోకూడదు, మీడియం సైజ్ కుచ్చిళ్ళు అయితే పెట్టేసుకోవాలండి. ఇలా కుచ్చిళ్ళు పెట్టుకున్న తరువాత దీనికి ఒక పిన్ అనేది పెట్టేసుకోవాలి. పిన్ పెట్టేసి మనం ఆల్రెడీ నడుముకి అది పెట్టుకున్నాం కదా ఎలాస్టిక్, ఆ ఎలాస్టిక్లోకి బ్యాక్ సైడ్ దీన్ని మనం ఇలాగ డ్రాప్ చేసేసుకోవాలన్నమాట. సేమ్ ఇలా ఎలా అయితే చేసామో ఇంకో కార్నర్ కూడా సేమ్ అలాగే తీసుకోవాలండి. తీసుకొని దానికి కూడా సేమ్ అలాగే మనం కుచ్చిళ్ళు అయితే వేసుకొని ఇది కూడా బ్యాక్ సైడ్ అయితే మనం పెట్టేసుకోవాలి.
ఇలా కుచ్చులు వేసుకునేటప్పుడు ఈ ప్యాటర్న్లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, ఒకే కార్నర్ నుంచి తీస్తున్నారా లేదా అనేది చూసుకోవాలండి. లేకపోతే మనకి ఫినిషింగ్ అనేది అందంగా అయితే రాదనమాట. దీన్ని కూడా సేమ్ అలాగే బ్యాక్కి పెట్టేస్తాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీన్ని నేను ఒక లేస్తో అయితే పెట్టేస్తాను. మీరు కావాలి అంటే ఇప్పుడు గోల్డ్ కలర్ బెల్ట్స్ వస్తున్నాయి, నెక్స్ట్ లెదర్ బెల్ట్స్ ఉంటాయి, వీటితో కూడా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ లుక్ అనేది ప్లాజో మీద మీరు క్రియేట్ చేసినట్లయితే చాలా చాలా ఎలిగెంట్గా అయితే ఉంటుందండి. ఇలా అనార్కలి మీదే కాకుండా ప్లాజోస్ మీద కూడా ఈ లుక్ అనేది మీరైతే క్రియేట్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఇదొక లుక్ అన్నమాట. ఇవి ఏదైనా చిన్న పార్టీస్, మన ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలి అన్న ఇలాంటి లుక్స్ క్రియేట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్గా ఒక లుక్ అయితే చూసేసేద్దామండి. ఈ శారీ చూసారు కదా, అన్ని కలర్స్ అయితే కలిసి ఉంటాయి. దిస్ ఈజ్ మై ఫేవరెట్ శారీ అన్నమాట. ఫస్ట్ ఒక కార్నర్ అయితే తీసుకున్నానండి. తీసుకొని ఒక నాట్ వేసేస్తున్నాను. ఒకవేళ నాట్ కాకపోయినా మీరు కావాలి అంటే సేఫ్టీ పిన్తో కూడా దీన్ని రెండు కలిపి పెట్టేయచ్చు. దీన్ని ఒక హ్యాండ్కి మనం కోట్ ఏ విధంగా అయితే వేసుకుంటామో అలా వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచి తీసుకొని ఇంకో కార్నర్ కూడా తీసుకోవాలి. సేమ్ ఈ కార్నర్ ఎలా అయితే మనం నాట్ వేసి అలా మన కోట్లాగా వేసుకున్నామో ఇంకో కార్నర్ కూడా సేమ్ అలాగే వేసుకోవాలండి. కాకపోతే నేను ఆల్రెడీ శారీ కాబట్టి ఇది కుచ్చిళ్ళు ఉన్నాయి, దీనికి నేను ఏం చేస్తున్నానంటే ముడి వేయడం కుదరదు కాబట్టి ఒక పిన్ అయితే పెట్టేస్తున్నాను. ఇలా పిన్ పెట్టేసి ఇది కూడా కోట్లాగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తరువాత ఒక సైడ్ నుంచి మనం కార్నర్ నుంచి బ్యాక్ సైడ్ శారీ అంతా ఉంది కదండి, ఆ శారీ అంతా కూడా తీసేసుకుని దగ్గరికి ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలండి. ఈ ప్యాటర్న్కి ఇలాంటి ఫాలింగ్ శారీస్, లైట్ వెయిట్ శారీస్ అయితేనే చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా ఫ్రిల్స్ లాగా వేసేసి ఒక పిన్ పెట్టేసుకోవాలి. ఇలా ఒక పిన్ పెట్టుకున్న తర్వాత దీన్ని మనం బ్యాక్ సైడ్ మన ఎలాస్టిక్ ఉంది కదండి, ఆ ఎలాస్టిక్ లోపలైతే నీట్గా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే ఫ్రంట్ ఇలా ఉంది, బ్యాక్ అయితే అలా ఎలాస్టిక్లోకి అయితే నేను దాన్ని పెట్టేశాను నీట్గా. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం చూసినట్లయితే మన కోట్ అనేది జారిపోతూ ఉంది కదా, అలా జారకుండా ఉండడం కోసం పైన ఒక టూ కార్నర్స్ తీసుకొని అక్కడ ఒక పిన్ అయితే పెట్టేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు మనకి ఇలా కోట్లాగా వచ్చింది కదండి. దీన్ని ఏం చేయాలి అంటే ఫ్రంట్ సైడ్ టూ కార్నర్స్ కూడా తీసుకొని అక్కడ ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాత దీనికి కూడా ఒక బెల్ట్ కానీ ఏదైనా తీసుకొని కొంచెం ట్రెండీగా లుక్ అనేది క్రియేట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా లుక్ అయితే ఎంత బాగుందో, ఇది ఒక లుక్ అన్నమాట. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.